హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చెప్పుకునేది ఏంటంటే రిటైల్ బ్యాంకింగ్ మాడ్యూల్ ఏ యూనిట్ నెంబర్ 1 ఏమవుతుందంటే రిటైల్ బ్యాంకింగ్ ఇంట్రడక్షన్ గురించి చెప్తాం. ఇద్దరు మన ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం డిస్కస్ చేద్దాం వన్ బై వన్. బ్యాంక్స్ టు డెవలప్ ప్రోడక్ట్స్ కస్టమైజ్డ్ టు సూట్ ద నీడ్స్ ఆఫ్ ద వెరైటీ ఆఫ్ కస్టమర్స్. అంటే ఏంటంటే మనకి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది రెండు ఉంటాయండి, ఒకటి కస్టమైజ్డ్, రెండు స్టాండర్డైజ్డ్. కస్టమైజ్డ్ అంటే ఏంటంటే సెలెక్టివ్ కస్టమర్స్, కస్టమర్స్కి ఏం కావాలి, తనకు అనుగుణంగా తనకు కావాల్సినవన్నీ చేసి అప్పటికప్పుడు మా ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని కస్టమైజేషన్ అంటారు. అండ్ ప్యూర్లీ ఇట్ ఈస్ పర్సనల్. స్టాండర్డైజేషన్ అంటే దీనికి ఆపోజిట్. ఓకే, స్టాండర్డైజేషన్ ఏమవుతుందంటే వస్తుంది, మన జనరల్గా ప్రోడక్ట్స్ డిజైన్ చేసేస్తాం, చేసేసి దట్ విల్ బి ఆఫర్డ్ టు ద కస్టమర్స్. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ కస్టమైజ్డ్ అండ్ స్టాండర్డైజ్డ్. నెక్స్ట్ ప్రోడక్ట్ సెంట్రిక్ అప్రోచ్ టు కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్. అంటే ఇప్పుడు ప్రజెంట్ డే రిటైల్ బ్యాంకింగ్ ఎలా ఉన్నది దాని గురించి చెప్తున్నప్పుడు కస్టమైజేషన్ జరుగుతుంది ప్రస్తుతం ప్రజెంట్లో. అంటే కస్టమర్కి కావాల్సిన కోరిక మేరకు వాడికి అనుగుణంగా తయారు చేస్తున్నాం ప్రోడక్ట్స్ బికాస్ ఆఫ్ దిస్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద మార్కెట్. ట్రెడిషనల్గా మనం చేసేది స్టాండర్డైజేషన్. నెక్స్ట్ ప్రోడక్ట్ సెంట్రిక్ అప్రోచ్ టు కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే ప్రోడక్ట్ సెంట్రిక్ అప్రోచ్. అంటే ప్రోడక్ట్ని మనం డిజైన్ చేసి సెంట్రల్గా, అంటే హెడ్ ఆఫీస్లో ఉన్న మన రీసెర్చ్ అండ్ ఆర్&డి డివిజన్స్ ఏమైనా ఉంటాయి అక్కడ మనం చేసి మార్కెట్ స్టడీ చేసి సర్వే చేసి తర్వాత మార్కెట్ కాంపిటీటర్స్ ఏం ఆఫర్ చేస్తారో చూసి దాని ప్రకారం మనం డిజైన్ చేసేసి ప్రోడక్ట్స్ని అది మనం మార్కెట్లో కృషి చేస్తాం ఇదివరకు. ఇప్పుడు దాని నుంచి మనం ఏ అప్రోచ్కి మారామంటే కస్టమర్ సెంట్రిక్, అంటే కస్టమర్కి ఏం కావాలి అనేది ఫీడ్బ్యాక్ని బట్టి మనం ప్రోడక్ట్స్ డిజైన్ చేసే అప్రోచ్కి మనం మారాం. ఓకే, నెక్స్ట్ రిటైల్ బ్యాంకింగ్ రిఫర్స్ టు. రిటైల్ బ్యాంకింగ్లో ఏముంటాయి మనకి, ఏం రిఫర్ చేస్తుందంటే రెండు టూ టైప్స్. వన్ ఈజ్ లైబిలిటీ సైడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అసెట్ సైడ్. బ్యాలెన్స్ షీట్ తీసుకున్నారనుకోండి లైబిలిటీ సైడ్ ఏముంటాయి, డిపాజిట్స్ ఉంటాయి. సో రిటైల్ ప్రోడక్ట్స్, రిటైల్ బ్యాంకింగ్ అనే దాంట్లో లైబిలిటీ సైడ్ చూసుకుంటే కనుక మనకు వచ్చే ప్రోడక్ట్స్ ఏంటంటే సేవింగ్ బ్యాంకు, కరెంట్ అకౌంట్, టర్మ్ డిపాజిట్స్, ఎస్టీడి, ఫ్లెక్సీ డిపాజిట్స్, ఆర్డి, విఆర్డి, ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్. సో ఇవన్నీ లైబిలిటీ సైడ్ వచ్చే ప్రోడక్ట్స్. అసెట్ సైడ్ ప్రోడక్ట్ ఎప్పుడంటే అసెట్ సైడ్ ఏమొస్తుంది బ్యాలెన్స్ షీట్లో అంటే అన్ని లోన్స్ వస్తాయి. సో ఆ ప్రోడక్ట్స్ ఏంటంటే వెహికల్ లోన్స్, తర్వాత కన్జ్యూమర్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, తర్వాత హోమ్ లోన్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనకి లోన్ ప్రోడక్ట్స్ కింద మనం అసెట్ సైడ్ చూపిస్తాం. తర్వాత ఇవి కాకుండా మనం ఇంకేం ఆఫర్ చేస్తున్నాం రిటైల్ బ్యాంకింగ్లో అంటే క్రెడిట్ కార్డ్స్, డిపాజిట్ సర్వీసెస్. క్రెడిట్ కార్డ్స్ అంటే మీకు తెలియదు ఏమవుతుంది, ఇట్ ఇస్ వన్ టైప్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీ, ఓడి ఫెసిలిటీ లాంటిది, కన్సంప్షన్ నీడ్స్ ఇస్తాం. అండ్ తర్వాత నెక్స్ట్ డిపాజిటరీ సర్వీసెస్ అంటే మన డీమ్యాట్ సర్వీసెస్, తర్వాత ఈ మనం చేస్తున్న షేర్ సర్వీసెస్, దట్ ఈస్ డిపాజిట్ సర్వీసెస్ నథింగ్ బట్ దట్ షేర్ ట్రాన్స్ఫర్స్, తర్వాత డీమ్యాట్ అకౌంట్స్, ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత అనదర్ సర్వీసెస్ ఎక్స్టెండెడ్ దట్ రిటైల్ బ్యాంకింగ్ ఏంటంటే పారా బ్యాంకింగ్ సర్వీసెస్. సో మీకు వచ్చే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే పారా బ్యాంకింగ్ సర్వీసెస్లోకి వచ్చే ప్రోడక్ట్స్ ఏంటి, రిటైల్ ప్రోడక్ట్స్ అని అడగవచ్చు. సో ఇక్కడ ఏంటంటే పారాసైట్ అంటే ఏంటి, ఒక దాని మీద మనం ఆధారపడేది, పరాన జీవాట. సో అలాగే పారా బ్యాంకింగ్ అంటే 100% బ్యాంకింగ్ ఉంటుంది, సో మిగతాది ఏంటి విల్ డిపెండింగ్ ఆన్ ద థర్డ్ పార్టీ. అవి ఏముంటాయి మనకి, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్, తర్వాత క్యాపిటల్ మార్కెట్ ప్రోడక్ట్స్, మ్యూచువల్ ఫండ్స్, అటువంటివి కూడా మనం బ్యాంకింగ్ సర్వీసెస్లో రిటైల్ బ్యాంకింగ్ కింద మనకి అందిస్తుంది. నెక్స్ట్ ఏంటి, రిటైల్ బ్యాంకింగ్ హ్యాస్ టూ స్టేజెస్. రిటైల్ బ్యాంకింగ్లో ఉన్న స్టేజెస్ ఎన్ని అడగవచ్చు, టూ స్టేజెస్ ఉంటాయి. అదేంటంటే సింపుల్గా మాస్ రిటైల్ బ్యాంకింగ్, రెండోది క్లాస్ రిటైల్ బ్యాంకింగ్. మాస్ రిటైల్ బ్యాంకింగ్ అంటే ఏంటి, మాస్ అంటే ఏంటి, మొత్తం నెంబర్ ఆఫ్ పీపుల్, మోర్ పీపుల్ రిసీవ్ చేస్తున్న ప్రోడక్ట్స్ మాస్ బ్యాంకింగ్, రిటైల్ బ్యాంకింగ్ అంట. అది ఎక్కడ వస్తుందంటే స్టాండర్డైజేషన్, స్టాండర్డైజ్డ్ బ్యాంకింగ్లో వస్తుంది. చూసాం ఇందాక అనుకున్నాం కదండి, మన ప్రోడక్ట్స్ డిజైన్ చేసేస్తాం, అవి మేము కస్టమర్స్కి ఆఫర్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ కస్టమర్ బేస్ అనేది ఇందులో ఎక్కువ స్టాండర్డైజ్డ్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్. క్లాస్ రిటైల్ బ్యాంకింగ్ అనేది ఏంటంటే రిటైల్ వెరీ క్లాస్ అంటే ఏంటంటే వెరీ లిమిటెడ్ అండ్ ఫోకస్ ఆన్ దట్ లిమిటెడ్. ఇన్ దిస్ బ్యాంక్ ప్రొవైడ్స్ కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ చేస్తాం. అవి ఏంటంటే టార్గెటెడ్ ఆఫ్ హై నెట్వర్త్ కస్టమర్స్.
సో వాళ్ళకి ఏం కావాలనేది స్పెషల్గా తయారు చేసి వాళ్ళకి ఇవ్వరు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, స్టాండర్డ్ ఏజ్ అనేటప్పటికి మారుతి వాళ్ళు ఉన్నారు, మారుతి సుజుకి, మారుతి 800 ఆల్టో కార్స్, బేస్ మోడల్ కార్స్ అన్నీ కూడాను ఆఫర్ చేస్తారు, లక్షల్లో వెళ్తాయి సేల్స్. ఓకే, అదే కనుక కాస్ట్లీ ఇప్పుడు ఆడీ కార్ ఉంది, లేదంటే కనుక రోల్స్ రాయల్స్ కార్ ఉంది, ఇవన్నీ ఉంటాయి లిమిటెడ్గా, 2-3 సెలబ్రిటీస్ మాత్రమే దగ్గర మాత్రమే ఉంటాయి. ఎందుకంటే అంత కాస్ట్లీ 2 క్రోర్స్ 3 క్రోర్స్ ఉండే కార్లు సెలెక్టివ్గా ఒక కొంతమంది దగ్గరికి మాత్రమే మార్కెట్లోకి ఇస్తూ ఉంటారు, లిమిటెడ్గా ఉంటాయి. సో దట్ ఈస్ కస్టమైజ్, కస్టమర్కి ఏం కావాలనేది చూసి వాళ్ళు తయారు చేస్తారు. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాండర్డైజ్ అండ్ కస్టమైజ్. సో న్యాచురల్గా స్టాండర్డైజ్లో నెంబర్ ఆఫ్ పీపుల్, కస్టమర్స్ ఎక్కువ ఉంటారు. సో మాస్ రిటైల్ బ్యాంకింగ్ ఇందులో క్లాస్, క్లాస్ రిటైల్ బ్యాంకింగ్లో కస్టమైజ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ డిఫరెన్షియేట్ ద లోన్స్ విత్ ద ప్రైమ్ రేట్ అండ్ ఆర్ సబ్ ప్రైమ్ రేట్ బేస్డ్ ఆన్ ది సిబిల్ స్కోర్స్. ఇందులో మనకి ఏదైనా సరే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఉంటాయి రిటైల్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా, అది డిపాజిట్ ప్రొడక్ట్స్ కావచ్చు, లోన్ ప్రొడక్ట్స్ కావచ్చు. కానీ ప్రైమ్ రేటు సబ్ ప్రైమ్ రేట్ అని చెప్పేసి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. ప్రైమ్ రేట్ అంటే నార్మల్గా మన ఆపరేటింగ్ కాస్ట్, మన తర్వాత మన రిస్క్ ప్రీమియం ఇవన్నీ చేసుకుని మామూలుగా బేస్ రేట్ కన్నా కొంచెం మనకి ఎంతైతే మనం స్ప్రెడ్ వేసుకుంటామో అది కలుపుకుని ఎక్స్టెండ్ చేసే ఇంట్రెస్ట్ రేట్స్ విత్ రిటైల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రైమ్ రేట్లకు వస్తాయి. సబ్ ప్రైమ్ రేట్స్ అనేటప్పటికి ఏమవుతుందంటే, ఇందులో ఎలా ఉంటుందంటే రిస్క్ అనేదాన్ని ఎక్కువ తీసుకుంటాం. అంటే ఎంత రిస్క్ తీసుకుంటే ఓకే దానికి అంత ప్రపోర్షనేట్గా మనం ఛార్జ్ చేసేస్తాం. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ 18% 19% 20% కూడా ఇచ్చేస్తాం, ఛార్జ్ చేస్తాం. ప్రైమ్ రేట్ అనేటప్పటికి తక్కువ ఉంటుంది న్యాచురల్గా. ప్రైమ్ రేట్ ఇప్పుడు కూడా ఆల్వేస్ లెస్ దాన్ దట్ సబ్ ప్రైమ్ రేట్స్. ఎందువల్ల అంటే ఇది స్టాండర్డ్ రేట్స్, అంటే రిస్క్ లేకుండా తక్కువ రిస్క్ తోటి ఒక ఇంట్రెస్ట్ రేట్ అంటూ ఫిక్స్ చేసేసి దాన్ని ప్రైమ్ రేట్ అని అంటాం సింపుల్గా చెప్పాలి. మరి అంటే ఇప్పుడు సపోజ్ మనం టేక్ హోమ్ పే ఉన్నాం, నేను ఎగ్జాంపుల్ చెప్తాను దాన్ని బట్టి మీకు అర్థం. టేక్ హోమ్ పే ఉందండి, ఎవరికైనా సరే 40% టేక్ హోమ్ పే ఉంటే అప్పుడు హీజ్ ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ ఏ రిటైల్ ప్రోడక్ట్ అడ్వాన్స్ ఏదైనా సరే ఇవ్వచ్చు. ఎందుకంటే తన శాలరీలో నెట్ శాలరీ 40% ఉండాలి కనీసం, అప్పుడు వాడు హీ కెన్ ఏబుల్ టు పే దట్ రీపేమెంట్ ఆఫ్ ద ఈజ్ లోన్ ఇన్స్టాల్మెంట్ అనేది మన భావన. అంటే ఇంక్లూడింగ్ దట్ ఈఎంఐ నెట్ పే 40% ఉండాలి అది మన స్టాండర్డ్. దాని ప్రకారం మనం ఏంటంటే మనం ఫిక్స్ చేసే ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని కూడా నార్మల్గా ఉంటాయి. అలా కాకుండా ఆ 40% గురించి కూడా ఆలోచించుకుంటా ఓకే అట్లీస్ట్ వాడికి 40% నెట్ పే వస్తుంది కాబట్టి మనం ఎందుకు వాడికి లోన్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఇంకా ఓవర్గా వాడికి లెండింగ్ చేసామనుకో. సో అందులో ఏమవుతుంది, రిస్క్ అనేది ఉంటుంది కదా. సో ఎప్పుడైతే రిస్క్ ఉంటుందో వీడు ఏం చేస్తాడు, సెక్యూరిటీ కవరేజ్ ఉంది కదా ఎక్కడ పోతాడులే అనే ఉద్దేశంతో వీడు హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఫిక్స్ చేసేస్తాడు రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇక్కడ మనకి నార్మల్గా 8.5% అనుకోండి ప్రైమ్ రేటు, అక్కడ మీకు 13% 14% కూడా ఫిక్స్ ఛార్జ్ చేసేస్తాడు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే దీనివల్ల మనకైతే అప్లికేబుల్ కాదు సబ్ ఇది సిబిల్ స్కోర్ని బట్టి చేస్తాం. సిబిల్ స్కోర్ని బేస్ చేసుకుని ఓకే పర్వాలేదు వీడికి సిబిల్ స్కోర్ని బట్టి కూడా ఉంటుంది. ఎలాంటి సిబిల్ స్కోర్లో సపోజ్ 3BB అనేది స్టాండర్డ్ అనుకోండి, మినిమం బెంచ్ మార్క్ అనుకుంటే ఒక్కోసారి 3BB లేకుండా బిలో దట్ కూడా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు కూడా యాక్చువల్గా మనం అయితే కనుక ఇవ్వం లోన్స్. కానీ కొన్ని కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఇస్తామయ్యా బికాజ్ ఈవెన్ ఇట్ ఈస్ బిలో 3BB మేము ఇస్తాం, కానీ సబ్జెక్ట్ టు కండిషన్ కొంత ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ మేము ఛార్జ్ చేస్తాం, మాకు రిస్క్ ఉంది కాబట్టి అని చెప్తే హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఆఫర్ చేస్తారు ఇవి. సో దిస్ ఇస్ ద బేసిక్ వేరియేషన్ బిట్వీన్ ద ప్రైమ్ రేట్ అండ్ సబ్ ప్రైమ్ రేట్స్. నెక్స్ట్, బ్యాంకింగ్ సర్వీసెస్ ఆఫర్ టు లార్జ్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ కస్టమర్స్ ఈజ్ రిఫర్ టు దట్ రిటైల్ బ్యాంక్. రిటైల్ బ్యాంకింగ్లో మోస్ట్లీ ఏమవుతుంది కస్టమర్ బేస్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే కనుక ఇఫ్ యూ కమ్ టు దట్ హోల్సేల్ బ్యాంకింగ్ అనుకోండి ఆర్ కార్పొరేట్ బ్యాంకింగ్ అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే మీకు ఒక కస్టమర్కి 1 కోటి రూపాయలు ఇస్తే కనుక దట్ ఈస్ హోల్సేల్ బ్యాంకింగ్లో ఆర్ కార్పొరేట్ బ్యాంకింగ్లో. అలా కాకుండా ఆ 1 కోటి రూపాయలను 100 మందికి ఇచ్చారనుకోండి ఇట్స్ కాల్డ్ ది రిటైల్ బ్యాంకింగ్.
ఓకే, అంటే నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ కస్టమర్స్ ఏమవుతుంది మీకు స్ప్రెడ్, ఎక్కువ మంది కవర్ అవుతారు రిటైల్ బ్యాంకింగ్. డెలివరీ మోడల్ ఆఫ్ రిటైల్ బ్యాంకింగ్ అనేది ఫిజికల్ గానే ఇవ్వచ్చు, రిమోట్ గా కూడా ఇవ్వచ్చు. ఫిజికల్ గా అంటే ఏంటంటే మీరు బ్యాంక్ వెళ్ళి మీరు అప్లికేషన్ ఇచ్చి మీరు హోమ్ లోన్స్ వెహికల్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకునే దాన్ని ఫిజికల్ అంటాం. రిమోట్ అంటే దట్ మీన్ కి దట్ ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా యూ నీడ్ నాట్ గో టు ద బ్రాంచెస్, ఆటోమేటిక్ లీడ్స్ జనరేట్ చేశారనుకోండి వాళ్ళు అన్ని కూడా అప్లోడ్ చేసామంటారు, ప్రాసెసింగ్ ఎక్కడ జరుగుతుంది, మీ అమౌంట్ మీకు పడిపోతూ ఉంటుంది, మీకు కావాల్సినట్టుగా ఎవ్రీథింగ్ విల్ బి డూయింగ్ విత్ దిస్ డిఫరెంట్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్ డెలివరీ ఛానల్స్ ద్వారా కూడా చేస్తున్నారు. ఓకే, సో ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ దట్ రిమోట్. అన్లైక్ హోల్సేల్ బ్యాంకింగ్ రిటైల్ బ్యాంకింగ్ ఫోకసెస్ అందరి స్ట్రిక్ట్లీ అందరి కన్స్యూమర్ మార్కెట్స్. హోల్సేల్ మార్కెట్ కి రిటైల్ బ్యాంకింగ్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే రిటైల్ బ్యాంకింగ్ అనేది మోస్ట్లీ కన్స్యూమర్ మార్కెట్ మీదే ఫోకస్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్స్ ఓకే, తర్వాత వెహికల్ లోన్స్, టూ వీలర్స్, కార్ లోన్స్, ఫోర్ వీలర్స్ లోన్స్, వెహికల్ లోన్స్ అనమాట, అది హోమ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ఇవన్నీ కూడా మీకు కన్సంప్షన్ లోన్స్ కింద వస్తాయి, అలా కన్స్యూమర్ కన్సంప్షన్ లోన్స్ కూడా వస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా మోస్ట్లీ ఇవన్నీ రిటైల్ బ్యాంకింగ్. హోల్సేల్ బ్యాంకింగ్ అనేది ఏంటంటే ఒక సింగిల్ ప్రొడక్షన్ చేసే ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేసే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, లేదా ఒక కంపెనీ ఉంటుంది ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, వాడికి 1 కోటి రూపాయలు ఇచ్చారనుకోండి, ఇట్ ఈస్ హోల్సేల్ బ్యాంకింగ్. ఆ ప్రొడక్ట్స్ని కనుక కొనుక్కునే వాళ్ళకి మీరు లోన్స్ ఇచ్చారనుకోండి, వెహికల్ లోన్స్ కొనుక్కోవడం, ఏదో బైక్లు కొనుక్కోవడం అని చెప్పి ఇచ్చింది, దట్ ఈస్ కాల్డ్ ద కన్స్యూమర్ మార్కెట్ అండ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ రిటైల్ బ్యాంకింగ్ సెగ్మెంట్. అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ స్ప్రెడ్స్ ఎందులో ఉంటాయంటే రిటైల్ బ్యాంకింగ్లో ఉంటాయి, స్ప్రెడ్స్ ఎక్కువ ఉంటాయి, మనకి వేరియేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ 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 ప్రోడక్ట్స్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఈచ్ ప్రోడక్ట్కి మనం డిఫరెంట్ డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ మనం ఫిక్స్ చేయొచ్చు. ఇప్పుడు హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ విల్ నాట్ బి సేమ్ యాజ్ ఎ వెహికల్ లోన్ ఇంట్రెస్ట్, అలాగే వెహికల్ లోన్ ఇంట్రెస్ట్ విల్ నాట్ బి సేమ్ యాజ్ ఎ శాలరీ క్లాస్ లోన్, కన్సంప్షన్ లోన్ కింద ఉండకపోవచ్చు. ఇలా వేరియేషన్స్ చాయిస్ని బట్టి మనం ప్రోడక్ట్స్ ఎక్స్టెండ్ చేసే ప్రోడక్ట్స్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్స్ మనకి చేసుకోవచ్చు, స్ప్రెడ్ కూడా మనకి డిజైన్ చేసుకుంటాం. ఓకే, ఇట్ విల్ బి మోర్ అట్రాక్టివ్ టు దట్ కస్టమర్స్ యాజ్ వెల్ యాజ్ టు దట్ బ్యాంక్ ఆల్సో. అదే కనుక మీరు హోల్సేల్ బ్యాంకింగ్ కానీ లేదా కార్పొరేట్ బ్యాంకింగ్ వెళ్ళారనుకోండి, వాడికి ఒక 1 కోటి రూపాయలు మీరు ఇద్దామనుకున్నారు, ఎందుకంటే వాడు మిమ్మల్ని డిక్టేట్ చేస్తాడు. ఎందువల్ల డిక్టేట్ చేస్తాడంటే మనకు బార్గెన్ చేసే కెపాసిటీ ఉండదు, ఎందుకంటే 1 కోటి రూపాయలు అడ్వాన్స్ నువ్వు కాకపోతే ఇంకోటి అని చెప్పి మార్కెట్లో కాంపిటీషన్, నేను ఇస్తాను సార్ ఎగబడతారు. సో వాడు ఏం చేస్తాడు, మనల్ని డిక్టేట్ చేస్తాడు, నాకు ఎంత తగ్గిస్తావా, నాకు ఎంత 1% ఇస్తావా, తగ్గి తక్కువ వస్తుందా ఇంట్రెస్ట్ రేటు, ఇలా ఇలాగ చేస్తాడు. సో దేర్ వోంట్ బి ఎనీ బార్గెనింగ్ ఇన్ దట్ హోల్సేల్ బ్యాంకింగ్ అన్లైక్ దిస్ రిటైల్ బ్యాంకింగ్ రైట్. నెక్స్ట్ క్రెడిట్ రిస్క్ అనేది డైవర్సిఫై అయిపోతుంది రిటైల్ బ్యాంకింగ్. ఇందాక చెప్పాను చూడండి, 1 కోటి రూపాయలు ఒకరికే ఇచ్చారు, ఆడేమో గవర్నమెంట్ పాలసీస్ బాగో లేకపోతే వార్ వచ్చో లేకపోతే ఏది జరిగి తలకింద లేదనుకోండి, ఏ సిమెంట్ ఇండస్ట్రీ అనుకోండి, సిమెంట్ ప్రోడక్ట్స్ రియల్ ఎస్టేట్ లేదనుకోండి, సిమెంట్ ఇండస్ట్రీ ఏమవుతుంది, పడిపోతుంది, పడుకుంటుంది, బ్యాంక్రప్ట్ అవుతుంది, వాట్ ఈస్ దట్ లిక్విడిటీ అయిపోతుంది, మార్కెట్ లేదు కాబట్టి లాస్లోకి వెళ్ళిపోతుంది, ఎన్పిఎల్ అయిపోతాయి. సో ఈ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది హోల్సేల్ బ్యాంక్. రిటైల్ బ్యాంకింగ్ అనుకోండి, అందుకంటే అక్కడ ఎగ్గొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, పెద్ద అమౌంట్. ఇదే అనుక 1 కోటి రూపాయలు మీకు 100 మందికి ఇచ్చారనుకోండి, ఎంతమంది ఎగ్గొడతారు, డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి, వెహికల్ లోన్స్ ఉంటాయి, హోమ్ లోన్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ లోన్స్ ఉంటాయి, ఒకవేళ ఇంటెన్షనల్ గా డిఫాల్ట్ అయ్యి ఎగ్గొట్టారు అనుకోండి 10% ఎగ్గొడతారమ్మా, మిగతా 90% అంతా కూడా రీపేమెంట్స్ మనం రికవర్ చేసుకోగలుగుతాం. సో రిస్క్ ఈజ్ ద క్రెడిట్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది రిటైల్ బ్యాంక్ బికాస్ ఆఫ్ ఇట్స్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. నెక్స్ట్, హయ్యర్ డెలింక్వెన్సీస్ ఎస్పెషల్లీ ఇన్ అన్సెక్యూర్డ్ రిటైల్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్, ఇది న్యాచురల్. సెక్యూర్డ్ అనేది సెక్యూర్డ్ అడ్వాన్సెస్ అంటే ఏంటి, ఏదో సెక్యూరిటీ కవరేజ్ ఎందుకోండి, న్యాచురల్గా రికవరీ అనేది మనకి అష్యూర్డ్గా ఉంటుంది. అన్సెక్యూర్డ్ రిటైల్ లోన్స్ అనుకోండి ఏంటి, అన్సెక్యూర్డ్ రిటైల్ లోన్స్ అంటే శాలరీ క్లాస్ పీపుల్ ఓకే, శాలరీ స్లిప్ చూసి ఒక 10 టైమ్స్ ఇచ్చేసేయండి వాడికి, ఏదో పర్పస్ బోనఫైడ్ పర్పస్ కానీ ఇచ్చేసారనుకోండి వాడు కట్టకపోవచ్చు. సో వాడికి సెక్యూరిటీ ఏముంది, ఇట్ ఈస్ అన్సెక్యూర్డ్ అడ్వాన్స్. సో అలాగే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, క్రెడిట్ కార్డ్స్ కూడా జస్ట్ లైక్ ఇట్ ఈస్ ద లిమిట్ యూఆర్ గివింగ్, ఓకే అది పే చేయొచ్చు పే చేయకపోవచ్చు. సో దెర్ వోంట్ బి ఎనీ అవైలబుల్ సెక్యూరిటీ టు రికవర్ ఫ్రమ్ దట్ లోన్. ఓకే, ఇటువంటి ఉంటాయి అన్నమాట, అంటే ఎక్కువంటే డెలింగ్ విషయస్ అంటే అంటే డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్సెక్యూర్డ్ రిటైల్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ రిసీవ్స్.
నెక్స్ట్ రిటైల్ బ్యాంకింగ్ హ్యాస్ మెనీ అడ్వాంటేజెస్ ఇన్ బిజినెస్ సెగ్మెంట్ ఫర్ బ్యాంక్స్. ఏంటో చూద్దాం. రిస్క్ అనేది లెస్, తక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ హయ్యర్ క్లయింట్ బేస్. ఇన్కమ్ అనేది రిలేటివ్లీ మోర్ ఉంటుంది, స్ప్రెడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఛాన్సెస్ ఆఫ్ స్ప్రెడ్ అనేది మనమే ఎక్కువ స్కోప్ పెట్టుకుంటాం కాబట్టి ఇన్కమ్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కస్టమర్ లాయల్టీ విల్ బి స్ట్రాంగ్, ఎందుకంటే మన దగ్గర పడి ఉంటాడు. మనకి ఏదో ఒక ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాం, మళ్ళీ ఆడికి హోమ్ లోన్ ఇవ్వచ్చు, లేదంటే అంటే క్రాస్ సెల్లింగ్ ద్వారా కూడా మన దగ్గర ఉంటాడు. మనం మనతో పాటు కాంటాక్ట్లో ఉంటుంది, కానీ ఈఎంఐ కడతా ఉంటాడు, వస్తూ ఉంటాడు, మనతో ఎప్పుడు రేపటి మెయింటైన్ చేస్తాం. సో ఆటోమేటికలీ కస్టమర్ లాయల్టీ అనేది మనకి బిల్డప్ అవుతూ ఉంటుంది. అలాగే స్టేబుల్ మోడల్ విత్ లెస్ వాలటిలిటీ ఇన్ బిజినెస్ యాజ్ ఎ క్లయింట్ బేస్ ఈజ్ వెరీ లార్జ్. మనకుండే బిజినెస్లో అంటే రిటైల్ బ్యాంకింగ్ బిజినెస్లో ఇట్ ఈస్ ఎ స్టేబుల్ మోడల్ రిటైల్ బ్యాంకింగ్, ఎందుకంటే వాలటిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. వాలటిలిటీ అంటే ఏంటంటే వేరియేషన్స్ మాట, అంటే మనకి అందులో డిస్టర్బెన్సెస్ అనేది. సపోజ్ ఇప్పుడు సపోజ్ మీరు ఒక సిమెంట్ ఇండస్ట్రీకి 1 కోటి రూపాయలు ఇచ్చారు, వాలటిలిటీ చాలా హైగా ఉంటుంది, ఎందుకంటే ఉన్నటువంటి గవర్నమెంట్ ట్యాక్సెస్ అనేది హై బడ్జెట్లో ఎక్కువ ఎక్సైజ్ డ్యూటీస్ లేకపోతే ట్యాక్సెస్ ఇంపోజ్ చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా లాస్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ దిస్ పాలసీ, గవర్నమెంట్ పాలసీస్ వల్ల కూడా ఇండస్ట్రీస్ దెబ్బతిని మన లోన్స్ రికవరీ కూడా సెట్ బ్యాక్ అయిపోతాం. అదే ఇక్కడ మనకి రిటైల్ బ్యాంకింగ్ అనుకోండి తక్కువ ఉంటుంది, ఎందుకంటే డైవర్సిఫికేషన్ ఉంటుంది కదా. డైవర్సిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఏదో 1% 2% ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్నాయి కొంచెం ఫేస్ చేయవలసి వస్తే, మిగతా మన కన్సంప్షన్ లోన్స్ కానీ అంతా కూడా మనం ఇచ్చేదంతా కూడాను పర్సనల్ లోన్ ఇది వాట్ ఇస్ ద శాలరీ క్లాస్ పీపుల్కి, బిజినెస్ పీపుల్కి, వీళ్ళు చిన్న చిన్న వాళ్ళకే మనం ఇస్తాం కాబట్టి దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ వాలటిలిటీ ఇన్ దట్ సెగ్మెంట్. సో ఇట్ ఈస్ ఎ స్టేబుల్ మోడల్. నెక్స్ట్ హయ్యర్ పొటెన్షియల్ ఫర్ క్రాస్ సేల్, చెప్పాను కదండి ఏదో ఒక లోన్తో మనకి బైండ్ అప్ అవుతాడు కస్టమర్, ఏ హోమ్ లోనే తీసుకుంటాడు. అతనికే మనం ఇంకొక ఎక్స్టెండ్ చేసి సెక్యూర్డ్ ఉంది కాబట్టి ఇంకో బిజినెస్ లోన్ అనో లేకపోతే ఇంకేమైనా టాప్అప్ లోన్ అనో ఏదో సంథింగ్ వీ కెన్ ఎక్స్పెండ్ అవర్ అడ్వాన్సెస్ టు దట్ పర్టికులర్ కస్టమర్ బై క్రాస్ సెల్లింగ్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఛానల్స్ హ్యావ్ గెయిన్ ప్రామినెన్సీ టు మీట్ ద కస్టమర్స్ డిమాండ్స్. సో ఎప్పుడైతే మనకి ఈ రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంటాడో కస్టమర్కి, అతన్నికి ఇంకా రకంగా మనం చూస్తే ఈఎంఐ కట్టాలంటే మీరు రావట్లేదు సార్, మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు కట్టేసుకోండి, ఇక్కడ మొబైల్ బ్యాంకింగ్ యూజ్ చేసుకోండి, అలా కొన్ని కొన్ని మన టెక్నికల్ టెక్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రమోట్ చేసేయచ్చు వాళ్ళకి. ఎందుకంటే కస్టమర్ ఆల్రెడీ మన హోల్డ్లో ఉన్నాడు కాబట్టి, కొత్త కస్టమర్ అయితే కనుక వెతుక్కోవాలి, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ బేస్ ఉంది కదా. సో వాళ్ళకి మనం మార్కెట్ చేయొచ్చు ఆల్టర్నేటివ్ డెలివరీ ఛానల్స్. బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటి రిటైల్ బ్యాంకింగ్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే జనం ఎక్కువైపోయారో మానిటరింగ్ కష్టమైపోతుంది, ఎందుకంటే ఏ చిన్న చిన్న అమౌంట్ ఈఎంఐ కట్టకపోయినా సరే ఆ 100 మంది దగ్గరికి మనం వెళ్ళాల్సి వస్తుంది. ఓకే అదే ఒక కస్టమర్ అనుకోండి వాళ్ళ దగ్గరికి కూర్చుంటే అయిపోతుంది. సో అదొక ప్రాబ్లం, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మాస్ బ్యాంకింగ్ కదా ఇది, మాస్ రిటైల్ బ్యాంకింగ్లో ఎక్కువ మెంబర్స్ ఉంటారు. సో దానివల్ల మానిటరింగ్ చాలా కష్టంగా ఉంటుంది, ట్రాకింగ్ కూడా కష్టం. ఓకే తర్వాత కాస్ట్ ఆఫ్ సర్వీసింగ్ విల్ బి రిలేటివ్లీ హై డెఫినెట్గా, ఎందుకంటే ఒక లోన్ ప్రాసెస్ చేయడానికి మీకు 1 అవర్ పట్టింది అనుకోండి పెద్ద అడ్వాన్స్. ఓకే ఆ 1 క్రోర్ అడ్వాన్స్ మీరు 100 మందికి ఇస్తే ఏమవుతుంది, 100 అప్లికేషన్స్ మనం ప్రాసెస్ చేయాలి. సో ఎంతమంది మ్యాన్ పవర్ వేస్ట్ అవుతుంది దాని మీద, ఎంత ఎక్స్పెండిచర్ స్టేషనరీ వేస్ట్ అవుతుంది, సో ఎన్ని ఎంత ఫాలోఅప్ చేయాల్సి వస్తుంది వీళ్ళందరూ కూడా ప్రాసెసింగ్ చేయాలంటే. సో ఇదంతా చూసుకుంటే కాస్ట్ ఆఫ్ సర్వీసింగ్ ఇస్ హై ఇన్ ది కేస్ ఆఫ్ రిటైల్ బ్యాంకింగ్, ఇట్ ఇస్ ది డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ఐటీ కాంప్లికేషన్స్. ఐటీ కాంప్లికేషన్స్ అనేటప్పటికి ఏమవుతుందంటే మనకి అందరికీ కూడా డిఫరెంట్ మానిటర్ చూస్తూ ఉంటాం, ఎక్కువ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ప్రాసెస్ చేయాల్సి వస్తుంది, సిస్టమ్లో కొట్టాల్సి వస్తుంది, ఒకవేళ అడ్రస్ తప్పు కొట్టాల్సి వస్తుంది, తప్పు కొట్టినా కూడా ఇంకేమైనా జరిగినా కూడా. సో ఐటీ కాంప్లికేషన్స్ అనేది ఏరేజ్ అవుతాం. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సో దెన్ నో ప్రాబ్లం, అదర్వైజ్ ఏ మాత్రం తేడా పడాలి వచ్చి అనుకోండి. రీపేమెంట్ మీరు పొరపాటున ఒక 100 అప్లికేషన్ కొట్టారు, అందులో 10 మందికి రీపేమెంట్లు 60 మంత్స్ ఇవ్వకపోయి 90 మంత్స్ అని కొట్టారు అనుకోండి పొరపాటున, ఏమవుతుంది వాడికి ఈఎంఐలు తప్పు అవుతాయి, మళ్ళీ పని కరెక్ట్ చేసుకోవాలంటే పెద్ద పని. ఈ లోపల వాడికి ఏంటంటే ఇదేంటండి నేను అప్లికేషన్ 5 ఇయర్స్ అడిగితే కనుక ఏదైనామో 7 ఇయర్స్ కొట్టేడేంటి అందులో అని చెప్పేసి కస్టమర్ కూడా నమ్మకం పోతుంది. సో ఇటువంటివన్నీ ఐటీ కాంప్లికేషన్స్ అనేది జనం ఎక్కువైపోవడం వల్ల
ప్రాబ్లమ్స్, అదే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల, ఓవర్లోడ్ వల్ల మనం మిస్టేక్ చేసే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ సమ్టైమ్స్ లీడ్స్ టు అన్హెల్దీ కాంపిటీషన్. అన్హెల్దీ కాంపిటీషన్ ఎందువల్ల వస్తుందంటే, ఇప్పుడు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ వచ్చేసి, ముత్తు ఫైనాన్స్, ముత్తు హోమ్, రకరకాలుగా బయట నుంచి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఎప్పుడైతే మార్క్ రిటైల్ బ్యాంకింగ్ సెగ్మెంట్లోకి ఎంటర్ అయిపోయారో, సో బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అనేటప్పటికి, పిరమిడ్లో బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అనేటప్పటికి ఎక్కువ స్పేస్ ఉంటుంది, టాప్ ఆఫ్ ద పిరమిడ్ తక్కువ ఉంటుంది. సో మనంతా కూడా బాటమ్ ఆఫ్ ద పిరమిడ్లో ఉంటాం. సో అక్కడ ఏమవుతుంది, కాంపిటీటర్స్ వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ అన్హెల్దీ కాంపిటీషన్ పెరిగిపోయి, దానివల్ల కాంపిటీషన్లో మనం నిలబడలేని పరిస్థితి వచ్చి, మన ప్రాఫిట్స్ కూడా మనం తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గి రిడ్యూస్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఇవన్నీ కూడా మనకి సెట్ బ్యాక్స్. నెక్స్ట్ ప్రీ రిక్విజిట్ ఫర్ సక్సెస్. సక్సెస్ అవ్వాలంటే కనుక రిటైల్ బ్యాంకింగ్లో ఏముంటాయి, ప్రెజెన్స్ ఆఫ్ ఎఫిషియంట్ రికవరీ డెలివరీ మెకానిజం. రిటైల్ బ్యాంకింగ్లో సక్సెస్ అవ్వాలంటే కనుక స్పాట్ శాంక్షన్స్ అండి, టర్న్ అరౌండ్ టైం, ఇది చాలా ఎక్సలెంట్. ఇది కనుక చేయగలిగితే అంటే అప్లికేషన్ ఎవరికి ఏం కావాలి ఇమీడియట్గా మనం హ్యాజల్ ఫ్రీ సిస్టమ్ పెట్టేసి వాడికి అడిగిన వెంటనే మనం లోన్ ఇవ్వగలిగితే, ఓకే ఈ డెఫినెట్లీ రిటైల్ బ్యాంకింగ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ప్రోడక్ట్ టు దట్ బ్యాంక్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ డైరెక్ట్ బ్యాంకింగ్. డైరెక్ట్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే, ఇంకా ఇప్పుడు మనం బ్యాంక్ వెళ్ళామంటే కనుక ఒకడే క్యాష్ వాడు క్యాషియర్ అతను తీసుకుంటాడు, టీడీలు అతనే ఇష్యూ చేస్తాడు, ఆ తర్వాత డిపాజిట్లు అతనే రాస్తాడు, అలాగే ఒక ఆఫీసరు ఒక స్టాఫ్ మల్టిపుల్ టాస్క్స్ చేస్తుంటారు. సో డైరెక్ట్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే రిటైల్ బ్యాంకింగ్ సంబంధించింది. అంటే మనకి ఇప్పుడు మరి చూస్తున్నాం పర్సనల్ బ్యాంకింగ్ బ్రాంచెస్ అని చెప్పి పెడతారు, అంటే అక్కడికి వెళ్తే ఏంటంటే కంప్లీట్గా వెహికల్ లోన్స్, హోమ్ లోన్స్, మన పర్సనల్ కన్సంప్షన్ లోన్స్ ఇవి మాత్రమే చూస్తారు, ఇంకా వేరే టైప్ ఆఫ్ అదర్ బిజినెసెస్ అందులో ఏం రావు, టీడీలు అటువంటి ఏమి ఉండవు. సో స్పెషలైజ్డ్ బ్రాంచెస్ అన్నమాట. అటువంటి డైరెక్ట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ కనుక ఉంటే డెఫినెట్గా రిటైల్ బ్యాంకింగ్ విల్ బికమ్ ఏ సక్సెస్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ అప్రోప్రియేషన్స్. ప్రోడక్ట్ అప్రోప్రియేషన్ ఎవరికి ఏ ప్రోడక్ట్స్ కావాలనేది మనం సింప్లిఫై చేసేసి వాళ్ళు కనుక నన్ను డైరెక్ట్గా మనం అందించగలిగామనుకోండి, సో ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే ఇంక అంటే చాయిసెస్ ఇట్స్ నథింగ్ బట్ ఎవరికి ఏ ప్రోడక్ట్ అప్రోప్రియేటెడ్ ప్రోడక్ట్ అనేది అవైలబుల్గా ఉందనుకోండి, సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యాక్సెప్ట్ దట్ ప్రోడక్ట్ బై ద కస్టమర్. ఇప్పుడు సపోజ్ మైనర్స్ ఉన్నారు, యంగ్ పీపుల్ కూడా కొంతమంది వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఇన్సూరెన్స్ కవరేజెస్, తర్వాత కొన్ని కొన్ని హెల్త్ మెడికల్ కవరేజెస్, ఇటువంటి కొన్ని ప్రోడక్ట్స్ మనం డిజైన్ చేస్తున్నాం. ఇది సేవింగ్స్ బ్యాంక్లో కూడా అలా, వాళ్ళకి ఏంటంటే కొంచెం హయ్యర్ మినిమం బ్యాలెన్స్ పెడతాం, అది ఓ 20,000 ఎంత మినిమం మెయింటైన్ చేయాలి మినిమం, అలా పెడతాం. పెట్టినప్పుడు అడిషనల్ ఫెసిలిటీస్ మనం ఇచ్చేస్తున్నాం. ఓకే సో ఏంటి అవుతుంది, దానికి నచ్చిన వాళ్ళు కుర్రోళ్ళు అంతా కూడా ఆ ప్రోడక్ట్ తీసుకుంటారు, సో అందరూ తీసుకోవాలని లేదు. అలాగే సీనియర్ సిటిజన్స్ కావాలి, లిమిటెడ్గా ఉంటే లిమిటెడ్ ఆపరేషన్స్ కాబట్టి వాళ్ళకి తక్కువ డిజైన్ సీనియర్ సిటిజన్స్ ప్రోడక్ట్స్. అలాగా సెగ్మెంటేషన్ చేసుకోవడం అంటే అప్రోప్రియేషన్ చేసుకోవడం అంటే ప్రోడక్ట్ మనకి ఇప్పుడు కూడా సక్సెస్ అవుతుంది. అంటే జనరల్ ప్రోడక్ట్ కాకుండా డిఫరెంట్ వేరియేషన్స్ తోటి మనం చేయాలి. నెక్స్ట్ ప్రైసింగ్. ప్రైసింగ్ కూడా మనం ఏంటంటే రీజనబుల్గా మనం మార్కెట్లో మనం తక్కువ మనం ఇచ్చే ప్రైసింగ్ కూడా యాక్సెప్టబుల్గా మనం చేయగలిగితే కనుక డెఫినెట్గా విల్ బూస్ట్ అప్. నెక్స్ట్ స్కోరింగ్ మోడల్స్ ఫర్ యాక్సెసింగ్ దట్ క్రెడిట్ వర్దినెస్. అలాగే మనం కస్టమర్ గురించి బారోయర్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు లోన్ ఇచ్చేటప్పుడు అతను స్కోరింగ్ మోడల్స్ రకరకాల స్కోరింగ్ మోడల్స్ హ్యాజల్ ఫ్రీ ఈజీలీ అవైలబుల్ స్కోరింగ్ మోడల్స్ ద్వారా మనం రిపోర్ట్ తీసుకుని ఒకసారి చూసే వెంటనే ఇచ్చేయచ్చు. అంతేగాని వాడికి వాడితో ఇంటర్వ్యూ చేయక్కర్లేదు, వాడు ఏంటనేది చెప్పలేదు, ప్రోగ్రెస్ రిపోర్ట్లు అనమాట అలా చూసిన వెంటనే. బట్ ఇట్ షుడ్ బి అన్ అథెంటికేటెడ్ అండ్ యాక్సెప్టబుల్ స్కోరింగ్ మోడల్ అయ్యి అటువంటి మార్కెట్లో అవైలబుల్గా ఉంటే డెఫినెట్లీ రిటైల్ బ్యాంకింగ్ అనేది క్లిక్ అవ్వదు. నెక్స్ట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఎన్విరాన్మెంట్. అలాగే కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఎన్విరాన్మెంట్ కూడా మనం క్రియేట్ చేయాలి, బికాస్ బ్యాంకింగ్ సర్వీసెస్లో కూడా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కవర్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే కస్టమర్కి సర్వీసెస్ డెఫిషియన్సీలో ఎక్కడ తేడా రాకుండా చేయగలిగే ఎన్విరాన్మెంట్ కనుక క్రియేట్ చేస్తే ఎవరి వెల్బీ కమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ రిటైల్ బ్యాంకింగ్ సైడ్ అది క్లిక్ అవుతుంది. ఛాలెంజెస్ ఫర్ రిటైల్ బ్యాంకింగ్ వస్తే ఏంటి ఛాలెంజెస్ ఉంటే, కన్స్యూమర్ ప్రొటెక్షన్, ప్రైసింగ్. ఫస్ట్ ఏంటంటే మనం తీసుకున్న లోన్కి ఓకే మనకి ప్రొటెక్షన్ రావాలి. ఏ రకంగా ప్రొటెక్షన్ వస్తుంది అంటే,
ఇంటర్ అంటే ట్రాన్స్పరెన్సీ, ఎక్కడ కూడా తేడా పడే ఛార్జెస్ కానీ ఏమి ఉండకూడదు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ సింపుల్ మేనర్లో ఉండాలి, హ్యాజల్ ఫ్రీ ఉండాలి, డిలే లేకుండా. తర్వాత అన్నీ కూడా యాక్సెప్టబుల్ టు ద కస్టమర్స్ యాజ్ పర్ హిస్ రిక్వైర్మెంట్ కనుక ఉంటే కనుక దట్ డెఫినెట్లీ విల్ బి ప్రొటెక్టెడ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్. సర్వీసెస్ ఆర్ గుడ్ అండ్ లెక్క. అలాగే ప్రైసింగ్, ప్రైసింగ్లో కూడా వన్స్ ఫిక్స్డ్ ఇట్ షుడ్ బి ఫర్ ఎవర్ కంటిన్యూ. అలాగే ఛార్జెస్ కూడా మనం ముందుగానే చెప్తాం కాబట్టి ఒకవేళ కనుక ఏం మార్పులు కనుక చేతులు వస్తే కనుక వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ఇన్ అడ్వాన్స్. సో దిస్ ఇస్ ఆల్ ఏ గుడ్ హ్యాబిట్ ఆఫ్ గివింగ్ ఏ ప్రొటెక్షన్ టు ద కస్టమర్ కన్స్యూమర్. నెక్స్ట్ ఇన్అడిక్వసీ ఆఫ్ ఎంఐఎస్ అంటే దట్ మీన్స్ మేనేజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, అంటే డేటాబేస్ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ కనుక ఉన్నాయనుకోండి అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం మనకు కావాల్సిన డేటా మనం రిట్రీవ్ చేసుకోగలుగుతాం. సో దాన్ని బట్టి కూడా మనం వీ కెన్ అసెస్ దట్ రిటైల్ బ్యాంకింగ్ సక్సెస్ అవుతుంది. ఎలా అవుతుందంటే చెప్తాను మీకు. ఒక ఒక బ్యాంక్ పర్టికులర్ బ్యాంక్ ఏం చేస్తుందంటే సేవింగ్స్ బ్యాంకు 40,000 డెఫినెట్గా మినిమం బ్యాలెన్స్ తోటి మెయింటైన్ చేస్తున్న అకౌంట్లు ఎన్ని ఉంటాయని చెప్పేసి చిన్న ఎస్క్యూఎల్ క్వరీ ద్వారా తీస్తే ఒక 10,000 ఎన్ని వచ్చాయి అనుకోండి. ఆ 10,000 మంది ఎప్పుడు వాళ్ళకి 40,000 అలా ఐడియల్గా ఉంటాయి ఫండ్స్ ఎస్బీఐ అకౌంట్. సో వీళ్ళంతా కూడా పొటెన్షియల్ కస్టమర్స్. అటువంటిప్పుడు వాళ్ళు క్రెడిట్ కార్డ్ ఇస్తే ఏముంది, ఆ రకంగా ఏం చేస్తారంటే ఈ 10,000 మందికి కూడా క్రెడిట్ కార్డ్స్ లెటర్స్ ఆఫర్ చేసి వాళ్ళకి ఫెసిలిటీ అనేది ఎక్స్టెండ్ చేశారు. ఆటోమేటిక్గా ఇట్ విల్ బికమ్ ఎ సక్సెస్. ఓకే, కానీ ఏంటి మనకు కావాల్సిందంటే మంచి స్ట్రాంగ్ ఎంఐఎస్ సిస్టమ్ అనేది మన దగ్గర ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ లిస్టులు తయారు చేయగలం, ఇటు ఎవరి పొటెన్షియల్ కస్టమర్స్ ఎవరి దగ్గర పొటెన్షియాలిటీ ఉందనేది మనం అసెస్ చేయగలం. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కేవైసీ అండ్ ఏఎంఎల్ ఇష్యూస్. ఇలా జరుగుతున్నప్పుడు మనం ఏంటంటే ప్రతి కస్టమర్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోం. సో ఇక్కడ మనకి తెలుస్తుందంటే కేవైసీ అనేది కంపల్సరీగా మనం ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వాలి అంటే లో రిస్క్, హై రిస్క్, మీడియం రిస్క్ ఉన్నది కూడా మానిటర్ చేసుకోవాలి ఇవన్నీ కూడాను. ఓకే, ఇవన్నీ కొన్ని ఇది జనం పెరిగారు కాబట్టి కేవైసీ ఏఎంఎల్ అనేది కంపల్సరీగా మానిటర్ చేసుకోవడం పెద్ద పని. సో అటువంటి మనం ఛాలెంజ్ తింటా మనం చూసుకోవాలి. మన సిస్టమ్ తను డెవలప్ చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా వీ కెన్ ఎఫెక్టివ్లీ ఇంప్లిమెంట్ చేస్తే కేవైసీ ఏఎంఎల్ నార్మ్స్. నెక్స్ట్ మేనేజింగ్ రిస్క్, అలాగే మేనేజింగ్ రిస్క్ అనేది కూడా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ డిజరప్టివ్ న్యూ టెక్నాలజీస్. ఎఫెక్ట్స్ ఆఫ్ డిజరప్టివ్ టెక్నాలజీ అంటే న్యూ టెక్నాలజీస్ రావడం వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ స్టెబిలైజ్ చేయంత వరకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్, టీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకునేది ఇట్ ఈస్ రియలైజ్ ఛాలెంజ్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కనుక సెట్ చేసుకోగలిగితే కనుక సో స్టేబుల్, వన్స్ స్టెబిలైజ్ అయిపోయింది అంటే నాకే ప్రాబ్లం. అప్పుడు దాకా కూడా ఇట్ ఈస్ ఏ ఛాలెంజ్. నెక్స్ట్ పెనిస్ట్రేషన్ లెవెల్ అనేది ఇప్పటికీ కూడా కంపారిటివ్గా ఏషియన్ కంట్రీస్తో పోల్చుకుంటే రిటైల్ బ్యాంకింగ్లో మనం తక్కువ, అంటే మన పాపులేషన్ ఎక్కువ కానీ పెనిట్రేషన్ ఆఫ్ ది రిటైల్ బ్యాంకింగ్ అనేది తక్కువ ఉంది. అంటే దానికి కారణం ఏంటంటే ఈ ఛాలెంజెస్ ఫేస్ చేసుకుంటే మనం కనుక మన ఫోల్డ్లో మనం తెచ్చుకోగలిగితే కనుక హ్యాజల్ ఫ్రీ అండ్ ఈజీ వే ఆఫ్ లెర్నింగ్ దిస్ రిటైల్ ప్రొడక్ట్స్ టు ద కస్టమర్స్ ఇన్ ఈజీ టర్మ్స్ అండ్ కండిషన్స్, అటువంటిప్పుడు ఆటోమేటిక్గా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ టు దట్ అవర్ ఫోల్డ్. ఓకే, పెనిట్రేషన్ ఇస్ స్టిల్ లెస్. నెక్స్ట్ రీజన్స్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద రిటైల్ బ్యాంకింగ్ సెగ్మెంట్ ఏముంటాయి అంటే యంగ్ ప్రొఫెషనల్స్ ఇప్పుడు అంతా కూడాను ఐటీ ఇండస్ట్రీస్, తర్వాత డాక్టర్స్ ఇవంతా పెరుగుతున్నారు. సో ప్రొఫెషనల్స్ యంగ్ ప్రొఫెషనల్స్ పెరుగుతున్నారు, అంత యూత్. సో ఆటోమేటిక్గా ఎర్నింగ్ అనేది పెరుగుతుంది. సో ఈ ఎర్నింగ్ ఎప్పుడైతే పెరుగుతుందో రిటైల్ బ్యాంకింగ్ అనేది టు మ్యాప్ దిస్ డిమాండ్. సో అదొక అడ్వాంటేజ్ గ్రోత్కి. నెక్స్ట్ ఇంక్రీజింగ్ పర్చేజింగ్ పవర్, ఆ మిడిల్ క్లాస్ పీపుల్కి పర్చేజింగ్ పవర్ పెరుగుతుంది బికాజ్ వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ ఎంప్లాయిడ్. సో ఆటోమేటిక్గా సర్ప్లస్ వాళ్ళకి బియాండ్ దట్ లివింగ్ కన్నా ఇంకా ఎక్కువ వాళ్ళు సేవింగ్స్ చేయగలుగుతారు. సో అటువంటిప్పుడు న్యాచురల్గా దే విల్ ప్రిఫర్ దిస్ రిటైల్ ప్రొడక్ట్స్. కార్ కొనుక్కోవాలి అనుకోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు అనుకుంటే కాస్ట్లీ ఏవైనా సరే చేయొచ్చు ప్రొడక్ట్ తీసుకుని. అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఐటీ సెక్టర్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్, దీనివల్ల కూడా ఏమవుతుందంటే రిటైల్ బ్యాంక్ సెగ్మెంట్ పెరుగుతుంది. ఇప్పుడు మొబైల్లోనే మనం లీడ్ జనరేట్ చేయొచ్చు, మొబైల్లోనే మాకు సెండ్ దట్ అప్లికేషన్ గెట్ దట్ రిటైల్ ప్రొడక్ట్స్ కన్సూమర్స్ లోన్స్ ఉన్నాయి, సాలరీ లోన్స్ ఉన్నాయి అనుకోండి, యూ నీడ్ నాట్ గో టు దట్ బ్రాంచ్. ఓకే, ఇఫ్ యూ జనరేట్ ఎ లీడ్ ఆటోమేటికలీ యువర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక మీరు అప్లోడ్ చేస్తే కనుక ఆటోమేటికలీ యూ గెట్ దట్ అడ్వాన్స్ అమౌంట్ టు యువర్ అకౌంట్ వితౌట్ గోయింగ్ టు దట్ బ్రాంచ్. సో దిస్ ఆల్ ద టెక్నాలజీ వల్లే మాత్రమే ఇది పోతుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ రిఫార్మ్స్ వల్ల గవర్నమెంట్ ఇచ్చే మనకు రాయితీలు అంటే ట్యాక్స్ బెనిఫిట్స్,
తర్వాత ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ ఉందంటే ట్యాక్స్ బెనిఫిట్, హోమ్ లోన్స్ ఉన్నాయంటే ట్యాక్స్ బెనిఫిట్స్. దీనివల్ల కూడా మనకి ఏమవుతుందంటే రిటైల్ బ్యాంకింగ్ సెగ్మెంట్ పెరగడానికి కూడా కారణం అదే. నెక్స్ట్ డిక్లైన్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్, అలాగే లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మన గవర్నమెంట్ టైం టు టైం రిడ్యూస్ చేయడం వల్ల, ఎందుకు అంటే బికాజ్ ఎస్బీ రేట్స్ కూడా తక్కువ వస్తున్నాయి, డిపాజిట్ రేట్స్ ఎప్పుడు తగ్గుతున్నా లెండింగ్ రేట్స్ కూడా తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. సో దీనివల్ల ఏమవుతుందంటే మోర్ నెంబర్ ఆఫ్ ది పీపుల్ విల్ ప్రిఫర్ దట్ రిటైల్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ డెబిట్. అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీ కాన్సెప్ట్, న్యూక్లియర్ ఫ్యామిలీ కాన్సెప్ట్ వల్ల కూడా అడ్వాంటేజ్ ఏంటి, మూడు పిల్లలు, ఇద్దరు పిల్లలు, సో మూడు కుటుంబాలు అంటూ ఏమి లేవు కదా. సో ఎవరికి వాళ్ళకి అంటే స్ప్లిట్టింగ్ ఎక్కువైపోయింది. సో అప్పుడేమవుతుంది, ఒకప్పుడు ఒకే కుటుంబం ఒకే ఇంట్లో ఒక నాలుగైదు ఫ్యామిలీస్ ఉంటావు. సో హోమ్ లోన్ కావాలంటే ఏముంటుంది, అందరూ ఒక ఇల్లే, కానీ ఇప్పుడు అలా కాదుగా, ఎవరు 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 వాళ్ళు సెపరేట్గా ఉంటున్నప్పుడు న్యాచురల్గా నాలుగు ఇళ్ళు కావచ్చు, నాలుగు కార్లు కావాల్సి వస్తుంది. సో ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ రిటైల్ ప్రోడక్ట్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి న్యాచురల్ బికాస్ ఆఫ్ దిస్ న్యూక్లియర్ ఫ్యామిలీ కాన్సెప్ట్. నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ రిటైల్ బ్యాంకింగ్ ఎలా ఉంటుంది అంటే బ్లూమింగ్ ఆఫ్ డిజిటల్ బ్యాంకింగ్ డెఫినెట్గా బ్రైట్గా ఉంటుంది, అంటే పొటెన్షియాలిటీ ఇంకా హైగా ఉంటుంది. నెక్స్ట్ ర్యాపిడ్ అడాప్షన్ ఆఫ్ దట్ బ్లాక్ చైన్ ఇన్ బీటుబి అండ్ పీటుబి బై రిటైల్ బ్యాంకర్స్. పీటుబి అంటే బిజినెస్ టు బిజినెస్, పీటుబి అంటే పీర్ టు పీర్, అంటే ఇండివిజువల్ టు ఇండివిజువల్, ఇది బిజినెస్ టు బిజినెస్. ఇప్పుడు మీకు మనీ ట్రాన్స్ఫర్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ జరిగినాయి అనుకో, మనకి ఏమవుతుంది, ఏదైనా సరే ఎక్కడైనా చేయాలనుకుంటే ఒక బిజినెస్ పరం నుంచి ఇంకో బిజినెస్ పరంగా మనీ ట్రాన్సాక్షన్ కానీ ఏదైనా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఏదైనా ట్రాన్సాక్షన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా మనకి డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ముందు పంపిస్తాడు, మెసేజ్ పంపిస్తాడు, తర్వాత దాని ఆథెంటికేషన్ ఉంటుంది, ఆథరైజేషన్ ఉంటుంది, తర్వాత ఫైనల్గా సెటిల్మెంట్ ఉంటుంది. అంటే ఒక ఒక ట్రాన్సాక్షన్ సెటిల్ అవ్వడానికి 48 అవర్స్ లేకపోతే 1 డే అలా పడుతుంది. సో ఇక్కడ ఈ బ్లాక్ చైన్లో అలా ఉంటుంది, ఎందుకంటే అదే సెల్ఫ్ వ్యాలిడేషన్ చేసేస్తుంది, అదే మీకు రికార్డ్ క్రియేట్ చేసేస్తుంది. వితిన్ మినిట్స్లో ద ట్రాన్సాక్షన్ విల్ బి క్లోజ్. సో ఈ రకమైన దీనివల్ల ఏమవుతుంది, రిటైల్ బ్యాంకర్స్ ఈ ఫెసిలిటీని ఎక్స్టెండ్ చేయడం తోటి మనకి ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఇంకా ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ ఫర్ ద రిటైల్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్కి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. దిస్ ఇస్ కాల్డ్ ది బ్లాక్ చైన్ అంట. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, వర్చువల్ రియాలిటీ అంటే డేటా సైన్స్ ఇన్ బ్యాంకింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చూస్తున్నాం. ఓకే, దీంట్లో ఏమవుతుందంటే మనకి యాక్యురసీ పెరుగుతుంది, రికన్సిలేషన్స్ ఈ గొడవలు ఉండవు. ఇంకా ఈ మధ్య దట్ మీరు కూడా చూసే ఉంటారు, ఈ గూగుల్ అనేది మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ కనుక పంపిస్తే సపోజ్ సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, వరుసగా 10 15 వస్తున్నాను, అందులో నీకు కావాల్సింది ఏంటని, ఎందుకంటే మనం ఏం సెర్చ్ చేస్తున్నాం అనేది అక్కడ తెలియట్లేదు, మనం ఏదో వర్డ్ 2 3 వర్డ్స్ ఇస్తే కనుక మన ఆప్షన్స్ కనుక కనపడతాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రడ్యూస్ చేసింది ఏదంతా మన మనసులో ఏముంది అది మాత్రం వస్తుంది, అంటే వాట్ యు ఆర్ రియల్లీ సెర్చింగ్ దట్ దట్ కంటెంట్ ఓన్లీ యూ విల్ గెట్ ఫ్రమ్ దట్, అంటే యువర్ యువర్ టైం విల్ బి సేవ్డ్. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ విల్ బి పాసిబుల్ ఇన్ ది కేస్ ఆఫ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఇది ఎప్పుడైతే మనం డెవలప్ అవుతుందో ఫ్యూచర్ రిటైల్ బ్యాంకింగ్ అనేది చాలా చాలా డిమాండింగ్ అయింది, అంటే పొటెన్షియాలిటీ పెరుగుతుంది. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ టు బి టాప్ ప్రయారిటీ. ఇది ఎప్పుడైతే ఈ అడాప్షన్ ఆఫ్ దిస్ డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ వస్తాయో, సో సైబర్ సెక్యూరిటీ అనేది కూడా ప్రయారిటీలోకి వచ్చేస్తుంది. ఎందువల్ల ప్రయారిటీలోకి వస్తుంది అంటే మన ప్రోడక్ట్స్కి మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి మనం సెక్యూర్డ్గా ఉండాలి, అంటే హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళకూడదు మన ఫైనాన్షియల్ డీటెయిల్స్, అలాగే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మిస్యూజ్ కాకూడదు, రాంగ్గా క్రియేట్ అవ్వకూడదు, రాంగ్గా ట్రాన్స్మిట్ కాకూడదు. ఇవన్నీ చేయాలి అనుకుంటే కనుక సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ కావాలి. సో సైబర్ సెక్యూరిటీ అనేది టాప్ ప్రయారిటీలోకి వచ్చేస్తుంది రిటైల్ ఫ్యూచర్ రిటైల్ బ్యాంకింగ్. నెక్స్ట్ పేమెంట్ ఇన్నోవేషన్స్, పేమెంట్ ఇన్నోవేషన్స్ కూడా మారిపోతాయి. ఓకే, ఎందువల్ల అంటే ఇప్పుడు ఎవరైనా సరే పే చేయాలనుకోండి, ఇప్పుడు మనం ఏమైనా డబ్బులు ఇవ్వాల్సి అనుకుంటే కనుక నెఫ్ట్ ఆర్టీజీఎస్ కూడా లేకుండా ఫోన్ పే చేసేస్తున్నాం, గూగుల్ పే చేసేస్తున్నాం, ఎంత ఈజీగా మనకు పేమెంట్ జరుగుతున్నాయి ఇక్కడ, వితిన్ సెకండ్స్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు డూ ద ట్రాన్సాక్షన్స్, యూ నీడ్ నాట్ వెయిట్ ఫర్ దట్ అప్డేషన్స్. సో అలాగా పేమెంట్ ఇన్నోవేషన్స్ కూడా ఎలా చేస్తారంటే లోన్ రీపేమెంట్స్ కూడా ఓకే ఆటోమేటిక్గా మన యాప్స్ వచ్చేస్తాయి, ఆ యాప్స్ ద్వారా
మనం యూ నీడ్ నాట్ లాగిన్, యూ నీడ్ నాట్ గో ఫర్ ద జంగ్లింగ్ ఆఫ్ సో మెనీ థింగ్స్. సింపుల్, జస్ట్ లాగిన్ టు ద యాప్ అండ్ డు యువర్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్. ఈ నౌ నవేడేస్ ఈ పేమెంట్ బ్యాంక్స్ అన్ని కూడా మంచి ఆప్షన్స్, పేమెంట్ ఆప్షన్స్ ఇస్తున్నాయి. ఓకే, ఫర్ ఈఎంఐ రీపేమెంట్స్ కానీ, లేదంటే లీడ్స్ జనరేట్ చేసి లోన్ గెటింగ్ ద లోన్ ఇట్ సెల్ఫ్ ఆల్సో దే ఆర్ డూయింగ్ దిస్ థింగ్స్. నెక్స్ట్ రైజ్ ఆఫ్ బిగ్ టెక్. రైజ్ ఆఫ్ బిగ్ టెక్ ఏంటంటే ప్రొవైడింగ్ బై యాపిల్, గూగుల్, శాంసంగ్. ఈ వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఐటీ ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ కమింగ్ టు దట్ బ్యాంకింగ్లో ఏమైతే జరుగుతున్నాయో, ఓకే అవి దే వాంట్ టు డూ, అవే చేసేస్తానికి రెడీగా ఉన్నారు. పిఎస్డి 2 గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే ఎబిలిటీ టు బీ బ్యాంక్ లైక్ వితౌట్ బ్యాంక్స్, అంటే బ్యాంకుల్లో ఏం జరుగుతాయి అనేది వాళ్ళే ఆ సబ్జెక్ట్కు సంబంధం లేకపోయినా సరే, అండ్ వాళ్ళకి స్పెషలైజ్ బ్యాంకర్స్ ఏం అక్కర్లేదు, వాట్ దే ఆర్ డూయింగ్ దే కెన్ డూ అట్ దేర్ ఎండ్ ఇట్ సెల్ఫ్. సో ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ అన్ని కూడా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, యాపిల్ అనక, గూగుల్ అనక, శాంసంగ్ అని, ఇవన్నీ ఐటీ కంపెనీస్ అన్ని కూడా. సో ఈ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఓపెన్డ్ బ్యాంకింగ్ టూల్స్. అంటే దీంట్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎక్స్టర్నల్గానే ఉంటారు బ్యాంకులు అనేది, బ్యాంక్లోనే అది క్లోజ్ ఎన్విరాన్మెంట్, అందులో సర్వర్స్ నో బడి కెన్ యాక్సెస్, ఓకే అందులో డేటా కూడా నో బడి కెన్ యాక్సెస్. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని పర్మిషన్స్ తోటి ఇంటర్ఫేస్ అనేది కనెక్ట్ పెట్టుకుంటారు. ఇంటర్ఫేస్ అంటే వాళ్ళ డోర్లు వీళ్ళకి ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది, దే కెన్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద డేటాబేస్ ఆఫ్ ద బ్యాంక్, ఓకే అండ్ దే కెన్ డూ దేర్ రిక్వైర్డ్ థింగ్స్, గెట్ ద రిక్వైర్డ్ థింగ్స్ ఫ్రమ్ దట్ బ్యాంక్ త్రూ దేర్ సర్వర్ అండ్ డూ దేర్ థింగ్స్ అట్ దేర్ ఎండ్ అండ్ కమ్ అవుట్. సో దీస్ థింగ్స్ విల్ బి హ్యాండిల్డ్ ఇన్ బై దిస్ యాపిల్, గూగుల్ అండ్ శాంసంగ్ ఇన్ ద ఫ్యూచర్. దానికి మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏపీఐస్ అంట, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అనేది డెవలప్ చేస్తున్నారు, ఎక్స్పెరిమెంటల్ బ్యాంకింగ్ చేస్తున్నారు. అది కనుక క్లిక్ అయితే కనుక సో ఇంకా ఏమవుతుందంటే బ్యాంకింగ్ చేసేది ఆల్మోస్ట్ ఈ ఐటీ కంపెనీస్ కూడా ఫ్యూచర్లో చేస్తారు. నెక్స్ట్ న్యూ ఎండ్ టు ఎండ్ అప్రోచ్ ఇన్ బ్యాంకింగ్ కాల్డ్ యాజ్ బ్యాస్. బ్యాంకింగ్ యాజ్ ఎ సర్వీస్ హెల్ప్స్ ఎన్బిఎఫ్సిస్ టు ఇంటిగ్రేట్ విత్ బ్యాంక్ సిస్టమ్స్ ఎంప్లాయింగ్ ఏపీఎస్ ఫర్ దేర్ ఎంటర్ప్రైజ్. ఎండ్ టు ఎండ్ అప్రోచ్ ఇన్ ద బ్యాంకింగ్ అనేది ఏంటంటే ఇది, దీన్ని మనం ఏం చేస్తాం, ఇట్ ఈస్ ఎ కొత్త న్యూ కాన్సెప్ట్, ఇట్ ఈస్ బ్యాంకింగ్ యాజ్ ఎ సర్వీస్ అనేది. ఈ ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కి ఓకే ఏం చేస్తారంటే బ్యాంకింగ్ సిస్టమ్ తోటి కనెక్ట్ అవుతారు, అంటే ఏపీ దట్ మీన్స్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అని చూడండి, దాని ద్వారా కనెక్ట్ అయ్యి చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే సపోజ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఉన్నాయని వాళ్ళకి దే కెనాట్ డీల్ విత్ ద చెక్స్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి వాళ్ళు డీల్ చేయడానికి లేదు, ఎందుకంటే చెక్స్ ట్రాన్సాక్షన్ చేయకూడదు. ఓకే, అలాగే సేవింగ్స్ బ్యాంకు వాళ్ళ అకౌంట్లు ఓపెన్ చేసి చేయడానికి లేదు, వాళ్ళ పర్మిషన్స్ లేవు, ఇట్ ఇస్ ఓన్లీ పర్మిటెడ్ టు ద బ్యాంక్ వాళ్ళు. సో ఇప్పుడు ఏమవుతుందంటే దీనివల్ల ఏమవుతుందంటే బ్యాస్ ద్వారా బ్యాంకింగ్ యాజ్ ఎ సర్వీస్ వాళ్ళు ఏమవుతుందంటే ఈ ఎన్బిఎఫ్సిస్ ఏపీఐస్ ఉపయోగించుకుని, అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఉపయోగించుకుని బ్యాంక్ కనెక్ట్ అయ్యి ఓకే దే కెన్ డూ దట్ వాట్ ద బ్యాంకింగ్ ఈజ్ డూయింగ్, బ్యాంక్ ఈజ్ డూయింగ్ టు ది కస్టమర్స్. ఆ రకంగా వాళ్ళు ఇట్ ఈస్ ఆల్ ఫ్యూచర్ రిటైల్ బ్యాంకింగ్ అనేది ఈ రకంగా ఉంటుంది చెప్పండి. ఓకే, సో విత్ దిస్ ద ఫస్ట్ యూనిట్ ఆఫ్ దిస్ రిటైల్ బ్యాంకింగ్ మాడ్యూల్ ఈస్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ.